హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక చిన్న వ్లాగ్ని షేర్ చేస్తున్నా. ఈరోజు వ్లాగ్లో చాలామందికి ఎదురయ్యే సిచ్యువేషన్స్, అంటే మనకి డైలీ లైఫ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, అండ్ మన మైండ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఎంతవరకు అవి పట్టించుకోవాలి, ఎంతవరకు పట్టించుకోకూడదు అనేది ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దాని గురించే ఈరోజు ఒక వీడియో అయితే తీశాను. ఎప్పుడైనా సరే మనకి కొంచెం మైండ్ డిస్టర్బ్డ్గా ఉన్నా, లేదంటే ఏదైనా ఒక చిన్న విషయం మనకి మన మైండ్ని డిస్టర్బ్ చేస్తున్నా సరే, దాని గురించి అదే పనిగా ఆలోచించడం అండ్ మన వర్క్ని డిలే చేసుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు, అంటే మనకి డైలీ హ్యాపీనెస్ ఉండదు, అలానే డైలీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉండవు. కానీ మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం ఆలోచించుకుంటే గనక మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. నేనైతే అదే అనుకుంటున్నా, ఏదన్నా ఒక చిన్న విషయంని మైండ్ డిస్టర్బ్ చేస్తుంది అంటే అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండిపోకూడదు అని నేను అనుకుంటున్నాను. నాకు ఏదన్నా ఎదురయ్యే సిచ్యువేషన్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అనేది మీతో ఒక్క చిన్న విషయాన్ని షేర్ చేసుకుందామని ఈరోజు బ్లాగ్ అయితే చేశానండి. నేను ప్రతిరోజు మనకి ఏదో ఒక సిచ్యువేషన్ జరుగుతూనే ఉంటుంది, లైక్ మనం హౌస్ వైఫ్ అయినా లేకపోతే వర్కింగ్ ఉమెన్ అయినా కూడా, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి టైం అనేది ఎలా మూవ్ అవుతుందో అలా మన ప్రాబ్లమ్స్ అనేవి కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి. మనల్ని డిస్టర్బ్ చేసే సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, మనం ఎంతవరకు పాజిటివ్గా ఉన్నామో అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, మనం ఎదగడం కాదు పక్క వాళ్ళు ఎదుగుతున్నారు అనే బాధే చాలామందికి ఉంటుంది. కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బీ అన్ ఆపోజిట్ రియాక్షన్. సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఏం చేయనవసరం లేదు, అలా చూస్తూ ఉంటే వాట్ వీ విల్ డూ రిఫ్లెక్సెస్, అంటే మనం ఏం చేస్తే మనకి అదే రిఫ్లెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఏ పని చేస్తే మనకి హ్యాపీనెస్ అనేది వస్తుందని మనకు అనిపిస్తుందో ఆ పని స్టార్ట్ చేసి మన మైండ్ని రిఫ్రెష్ చేసుకొని పాజిటివ్గా ఉండడం అనేది చాలా కరెక్ట్ అన్నమాట. మనం చేసే పనిలో మనం ఎంత కరెక్ట్గా ఉన్నామో, ఎంత నిజాయితీగా ఉన్నామో, మన జెన్యూనిటీ అనేది మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఎవరి నుంచి ఏ ఎక్స్పెక్టేషన్ లేనంత వరకు మన లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం ఎదుటివారి మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటామో అప్పుడు మనకి కొంచెం బాధ అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట. సో నో ఎక్స్పెక్టేషన్స్, నో సాడ్నెస్. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. చిన్న చిన్న ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరింత మందికి చూసే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతారు. మన ఛానల్ని మొదటిసారి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.